नागर कर्नूल जिला अच्छंपेट प्रांतम लो एक्साइज अधिकारलु तनिखीलु निर्वहिंचारु। महाराष्ट्र नुंची नल्ल बेल्लं वस्तुंदनी समाचारंतोने तनिखीलु चेसिनट्लु अधिकारलु तेलिपारु। ई तनिखीलो 6000 केजील नल्ल बेल्लं 250 केजील पट्टिकनि अधिकारलु स्वाधीनं चेसुकुन्नारु। ई संदर्भंगा सीआई कृष्ण मात्लाडुतू तनिखीलु चेस्तुन्न समयंलो महाराष्ट्र नुंची वच्चिन वाहनंलो नल्ल बेल्लं पट्टिक स्वाधीनं चेसुकोनि सीज चेसिनट्लु आयन तेलियजेशारु। సారాయి కోసం నల్ల బెల్లం విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈ రోజు ఒక బెల్లం నల్ల బెల్లం సారాయి తయారీకి ఉపయోగించేటటువంటి నల్ల బెల్లం కొంతమంది వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పేసి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు మా నాగర్ కర్నూల్ ఎక్సైజ్ యూనిట్ మొత్తం కూడా దీని మీద కలిసికట్టుగా పని చేయడం జరిగింది। మా నాగర్ కర్నూల్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు చెల్ల రవి తర్వాత కలవకుర్తి ఎస్ఐ గారి సహకారంతో మా యొక్క ఇద్దరు ఎస్ఐలు బాలరాజ్ అండ్ సతీష్ మా స్టాఫ్ కూడా పొద్దు నుంచి దీనికోసమే మేము కాపు కాసి చివరికి పట్టుకోవడం జరిగింది। ఇది మహారాష్ట్ర నుంచి తెస్తున్నట్టుగా నిధులు అంగీకరిస్తున్నారు। అచ్చంపేట ప్రాంతంలో వివిధ రకాల గుడుంబ తయారు చేసేటటువంటి వస్తువులకు విక్రయించి లాభం ఎక్కువ లాభం పొందడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది। ఈ విధంగా చేయడం అనేది చట్టానికి విరుద్ధం కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి। అదే విధంగా ప్రజల విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా సరే గుడుంబ కాచేటటువంటి పరిస్థితులు ఉన్నా మీకు తెలిస్తే అదే విధంగా బెల్లానికి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం ఉన్నా కూడా తెలిస్తే మాకు సమాచారం అందిస్తే మేము వారి మీద చర్యలు తీసుకుంటాం। అంతేకాదు బెల్లం తరలించేటటువంటి వ్యాపారస్తుల మీద అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం। అవసరం అయితే పీడియాక్లు వేయడానికి కూడా వెనకాడం। ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేషన్ పరిధిలో 2 పీడియాక్లు చేయడం జరిగింది। ఇంకా మరిన్ని పీడియాక్లు చేయడానికి కూడా మేము వెనకాడం కాబట్టి మాకు ప్రజలు సహకరించాలని కోరుతున్నా। అదేవిధంగా ఎవరైతే బెల్లం వ్యాపారస్తులు ఈ దందాలో ఉన్నారో వాళ్ళందరూ మానుకోమని చెప్పేసి అచ్చంపేట ఎక్సైజ్ శాఖ తరఫున నేను హెచ్చరిస్తున్నాను। ఈరోజు